ఓం శ్రీ గురుభ్యో నమః నవంబర్ 9వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము మీ స్వభావంపై విజయం సాధించండి మీ స్వభావంపై విజయం సాధించండి బాహ్య వస్తువులు మనకు అఖండమైన చిరస్థాయిగా నిలిచే శాంతిని ప్రసాదించలేవు మరియు వాటి వల్ల బుద్ధి మరియు జ్ఞానం వృద్ధి చెందవు అని గుర్తుంచుకోండి ఏ శరీరము పాపభారంతో ఉందో దానిని పౌష్టిక పదార్థములు మరియు శక్తికారక ఔషధాలతో హాని మాత్రమే కలుగుతుంది పాముకు పాలు పట్టినా దానితో విషమే వృద్ధి చెందుతుంది అలాగే చెడు నడవడిక లేక మలినమైన ఆలోచన కలిగిన మనిషికి పౌష్టిక పదార్థములు అతనిలోని పాప కోరికలు వృద్ధి చెందుటకే కారణమవుతాయి మనం మనసుపై విజయం సాధించనంత వరకు ప్రపంచంలో మనకు ఎల్లప్పుడూ ఓటమి మాత్రమేనని తెలివైన వారికి బాగా తెలుసు మన పొరుగు వారి హక్కులు లాక్కునటలోను లేదా బలహీనులైన వారిని దెబ్బ కొట్టడం వల్ల మనకు కలిగే విజయం విషయమే కాదు నిజానికి మన విజయము వారి హక్కులను రక్షించుటలోను మరియు బలహీనులకు దుఃఖితులకు సహాయం చేయటలోనే ఉన్నది మనిషి తన స్వభావంపై విజయం సాధించగలిగినప్పుడు అతనికి బాహ్య పరిస్థితులను అనుకూలంగా మార్చుకునటలో అధిక శ్రమ పడవలసిన అవసరం రాదు ఆ పరిస్థితులు వాటంతటవే సరిఅవుతాయి అటువంటి మనుషులకు సుఖము శాంతి తమంతట తామే లభిస్తాయి మరియు అంతరాత్మ సంతోషంగా ఉండటం వలన దైవశక్తులు లభిస్తాయి మనిషి తన మనసును శాసించగలడు పరిస్థితులకు అనుకూలంగా మన స్వభావాన్ని తయారు చేసుకునటే మన కర్తవ్యము